वेलकम बैक टू प्रॉपर्टी एक्सप्लोर इंडिया नेम क्रांति दुद्दीगुंट मारो कोत्त प्रॉपर्टी ईस्ट फेसिंग 160 स्क्वेयर यार्ड्स जी प्लस वन प्रॉपर्टी तीसुकोनि वच्चानु इदी विधंगा 33 फीट रोड्स तो चाला बागुंटुंदनि लोकेशन्स मीरु चूसुकुंटे अवन्नी इंडिपेंडेंट हाउस सो ई प्रॉपर्टी वच्चेसि मनकि ఎగ్జాక్ట్లీ కాప్రా మున్సిపాలిటీలో వస్తుంది. అదేవిధంగా ఇది ప్రాపర్టీ 1.4 crore కోట్ చేస్తున్నారు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను వీలైనంత త్వరగా వీడియో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ 6 మినిట్స్లో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్. 80% ఇండిపెండెంట్ హౌస్కి హోమ్ లోన్ వస్తుంది. 1.4 crore కోట్ చేస్తున్నారు. సో మీరు చూడొచ్చు కదండి, ఈ విధంగా మనకి 33 feet రోడ్స్తో అయితే ఉంది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపిస్తాను. ఇలాంటి ప్రాపర్టీస్ నేను రెగ్యులర్గా ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను రెగ్యులర్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్లే ముందు మీరు గమనిస్తే మనకి ఈ ప్లాంటేషన్ కోసం ఈ ఏరియా అంతా ఉందండి. చాలా బాగా వస్తుంది. మనకి కార్ పార్కింగ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. బయట పెట్టుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకి 34.3 వస్తుందండి. అదేవిధంగా ఈస్ట్ టు వెస్ట్ వచ్చేసి 43.2, నార్త్ టు సౌత్ 34.2 వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇండిపెండెంట్ హౌస్ అంతా మీకు చూపిస్తాను. మనకి ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్, గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ వస్తుంది. అదేవిధంగా మీరు పార్కింగ్ స్పేస్ గమనిస్తే మనకి 2 cars ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. పెద్ద SUVs అయినా ఏదైనా సరే నేను ఇప్పుడు మీకు పార్కింగ్ స్పేస్ చూపిస్తున్నాను. నేను గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది కూడా నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు ఇక్కడ మీరు గమనిస్తే వాష్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి. సో మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి వీధి సోల్ అంటారు కదా, అది ఉందని నేను మీకు చూపిస్తున్నాను కదా. సో ఇక్కడ నా బైక్ పార్క్ చేసింది మీరు గమనించవచ్చు. సో మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ ఆల్మోస్ట్ 40% వీధి పోర్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపిస్తాను, మీరు గమనించవచ్చు. సో గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది చూపిస్తున్నాను. మీరు గమనిస్తే మనకి ఇది హాల్ లివింగ్ రూమ్ అండి. చాలా బాగా వస్తుంది. 8x11 డైమెన్షన్స్తో వస్తుంది. మీరు గమనిస్తే మనకి చైర్స్ ఏవైతే ఉన్నాయో అంతా మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. మనకి 80-inch TV, 86-inch TV వరకు కూడా వెళ్ళచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. మొత్తం UPVC విండోస్ వచ్చాయి. సౌత్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తాను. కిచెన్ రూమ్ ఈ విధంగా 7 feet హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి షెల్ఫ్స్ అనేది ఈ విధంగా వచ్చి చాలా బాగా ఎల్ ప్లాట్ఫామ్తో ఉందండి. మొత్తం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. అంటే ఈ సింగిల్ బెడ్రూమ్ కదా, సో సింగిల్ బెడ్రూమ్ కూడా నేను చూపిస్తాను. ఇది కామన్ టాయిలెట్స్తో ఉంటుందండి. అటాచ్ టాయిలెట్ బాత్ రావద్దు దీనికి సింగిల్ బెడ్రూమ్కి. సో బెడ్రూమ్లో కూడా మనకు ఒకటి సౌత్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే అల్మారా స్పేస్ కూడా వచ్చిందండి. చాలా బాగా వస్తుంది. వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు చాలా బాగా ఉంటుంది. సో రెంటల్ పోర్షన్కి ఇస్తాం మనం అట్లీస్ట్ 6,500 to 8,000 వరకు రెంట్స్ అయితే వస్తాయి ఈ పోర్షన్ కోసం. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్ళి డబల్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. అంతకంటే ముందు మీరు ఇక్కడ గమనిస్తే అటాచ్ టాయిలెట్ బాత్ లేకుండా కామన్ టాయిలెట్ ఈ విధంగా వస్తుందండి. సో ఈ విధంగా వస్తుంది కామన్ టాయిలెట్ బాత్ అనేది. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మీరు పార్కింగ్ స్పేస్ చూడొచ్చు. మనకి ఈ విధంగా పార్కింగ్ స్పేస్ అనేది టైల్స్ తోటి చాలా బాగా కనిపిస్తుందండి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అనేది ఈ విధంగా వస్తుందండి. మనకి మొత్తం 2x4 వర్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు. అదేవిధంగా బీచ్ టైల్స్ ఇచ్చి మొత్తం గోల్డ్ ఫినిష్తో పాటు చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అనేది 3.2 feet దాకా వచ్చింది. చాలా బాగా వస్తుందండి. సో మీరు గమనించవచ్చు ఈ విధంగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మన డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. అంతకంటే ముందు డోర్ కూడా చూడొచ్చు. చాలా బాగా ఎక్సలెంట్గా వచ్చిందండి. బయట టైల్స్ కూడా మొత్తం 2x4 టైల్స్ వుడ్ ఫినిష్తో వచ్చింది. చాలా బాగా వచ్చింది ఈ విధంగా. సో మనకి లివింగ్ రూమ్ అనేది ఈ విధంగా వస్తుంది. హాల్ అనేది చాలా బాగా వస్తుందండి. మీరు గమనించవచ్చు ఫాల్ సీలింగ్ కూడా ఇంకా కలర్స్ అయితే వేయలేదు కానీ చాలా బాగా కనిపిస్తుంది. రూమ్లో కలర్ కాంబినేషన్స్ అనేవి ఎల్లో బ్రైట్ గ్రీన్ లాగా చాలా బాగా వచ్చిందండి. ఇంకొక కోట్ పెయింటింగ్ కూడా పెండింగ్ ఉంది. అదేవిధంగా మీరు ఫ్లోరింగ్ గమనిస్తే మనకి 2x4 వర్టిఫైడ్ టైల్స్ చాలా బాగా వచ్చిందండి. డైనింగ్ రూమ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మనకి డైనింగ్ రూమ్ అనేది ఈ విధంగా వచ్చిందండి. ఆల్మోస్ట్ మనకి 6x5 feet దాకా ఉన్న ఫుల్ సైజ్ విండో అయితే వచ్చింది. 7 feet అనుకోవచ్చు. 7 feet, 6.5 feet దాకా వచ్చింది. చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు. ఓపెన్ కిచెన్ మనకి ఈ విధంగా వచ్చి మనకి
పూజా రూమ్ కూడా ఇక్కడే ఇచ్చారు. సో ఓపెన్ కిచెన్ ఇచ్చారు కాబట్టి మనకి స్పేస్ అనేది చాలా బాగా వస్తుంది. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో చాలా బాగా వస్తుంది. మనకి వుడ్ ఫినిష్ ఫాల్ సీలింగ్ కూడా వచ్చింది. ఈ విధంగా చాలా బాగుంది. అదేవిధంగా పూజా రూమ్లో చూసుకుంటే మనకి పూజా రూమ్లో ఈ విధంగా స్పేస్ అయితే వచ్చింది సామాన్లు పెట్టుకోవడానికి. పూజా సామాన్లు లేదా కిచెన్కి సంబంధించిన స్టోరేజ్ సామాన్లు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి వాస్తు ప్రకారం ఇక్కడ ఏదైతే స్పేస్ రావాలో ఆ విధంగా చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మీరు డైనింగ్ రూమ్లో చూడవచ్చు, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మనకి ఇది వచ్చేసి కామన్ టాయిలెట్. సో కామన్ టాయిలెట్ వెస్టర్న్ స్టైల్లో వచ్చింది, మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అల్మారా స్పేస్ కూడా వచ్చింది. అదేవిధంగా ఇన్వర్టర్ పాయింట్ కూడా అక్కడ ఇచ్చారు. మనకి ఈ రూమ్లో నార్త్ సైడ్లో ఒకటి 3x4 డైమెన్షన్స్తో ఉన్న విండో కూడా ఇచ్చారు, చాలా బాగా వస్తుంది. మనం కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్న తర్వాత కూడా ఒకటి ఇక్కడ స్టడీ టేబుల్ యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను చెప్పినట్టుగా చాలా స్పేషియస్గా వస్తుంది. మీకు ఎంట్రన్స్లోకి రాగానే మనకి ఒకటి సౌత్ సైడ్లో 3x4తో విండో వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే ఒకటి కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు. అల్మారా స్పేస్ కూడా వచ్చి షెల్ఫ్స్ అన్ని చాలా బాగా వస్తుంది. ఇది మనకి అటాచ్ టాయిలెట్ బాత్ ఈ విధంగా వస్తుందండి, అటాచ్ టాయిలెట్ బాత్. సో చాలా బాగా వచ్చిందండి. నేను ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఇది 1.4 crore కోట్ చేస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్, చాలా మంచి లొకేషన్లో కపురా మున్సిపాలిటీలో ఉంది. ఈసీఎల్కి 4 kilometers దూరంలో. సో వితౌట్ ఎనీ పెండింగ్ నాకు ఇమీడియట్గా ఈ ఇండిపెండెంట్ హౌస్ మీకు నచ్చితే తప్పకుండా కాల్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.